సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు పర్యటించారు. సీఎం కేసీఆర్ విజన్ కు అనుకూలంగా గజ్వేల్ ను 306 కోట్లతో నిర్మించిన బాహ్య వలయ రహదారి ఔటర్ రింగ్ రోడ్ ను రాష్ట్ర మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ మేరకు ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టులను షాల్వాతో సన్మానించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ రోజశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపారు సీఎం కేసీఆర్. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ పడతాయన్నారు మంత్రి హరీష్. గజ్వేల్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అనంతరం ఆయన మాట్లాడారు. ఒక శుభదినం ఇవాళ. ఇవాళ ఒక గజ్వేల్లో 530 కోట్ల రూపాయల పనులు పొద్దున్న నుంచి ఇప్పటి దాకా ప్రారంభించారు. ఇవాళ ఒకరోజు గజ్వేల్ రింగ్ రోడ్, 305 కోట్ల రూపాయలతో నిర్మించిన గజ్వేల్ రింగ్ రోడ్ ను ప్రారంభం చేసుకున్నాం. అట్లే గజ్వేల్ పట్టణంలో మోడీలు లేకుండా చేయాలి, ఆ మురికి కాలువల్లో వాసన పందులతో ఇబ్బంది అవుతుందంటే మరి 158 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి దాన్ని కూడా ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇక మీరు చూస్తున్న ఆసుపత్రి, ఇదే దవాఖాన కింద నేను 10 ఏళ్ల కింద వచ్చిన, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, దీన్నే మా సిద్దిపేట వాళ్ళు ప్రజ్ఞాపురకర్ యాక్సిడెంట్ అయితే ఇద్దరు చనిపోతే శవాలను పోస్ట్ మార్టం కోసం గజ్వేల్ దవాఖానలో పెట్టింది. నేను దగ్గరి కార్యకర్తలని చూద్దామని గజ్వేల్ దవాఖానలోకి వచ్చిన, దవాఖాన లోపల రాగానే ఫస్ట్ కనబడే పందులు పంది కొడుకులు 10 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. అంటే ఆ రోజు ఎంత దుర్భరంగా ఉండే ఆసుపత్రి అంటే మురికి కాలువ, అన్ని పందులు తిరుగుతుండే అలా ఆ రకమైన పరిస్థితుల్లో ఆ రోజు గజ్వేల్ ఆసుపత్రి ఉండే. ఇవాళ ఎట్లుండదమ్మా, ఇవాళ 100 పడకలు పోయి 350 పడకల ఆసుపత్రి గజ్వేల్ కు అందించారు కేసీఆర్. ఆనాడు సర్కార్ దవాఖానలో 30% కాన్పులు అయితే ప్రైవేట్ లో 70% కాన్పులు అవుతుండే. ఇవాళ ఏమైంది, సర్కార్ దవాఖానలోనే 80% అవుతుండ్రు, ప్రైవేట్ లో 20 పైసలు కూడా పోతలేదు. అంటే ఇలా మంచి డాక్టర్లను, మంచి సౌకర్యాన్ని కేసీఆర్ చేసింది కనుక ప్రభుత్వ వైద్యం మెరుగుపడ్డది. ప్రైవేట్ లో పోతే ఆ రోజుల్లో 50,000 60,000 ఖర్చు అయ్యేది. ఇవాళ మీకే ఉల్టా పైసలు ఇస్తుండు, 80 ఉండే తల్లికి అత్తకు కూడా కడుపు నిండి అన్నం పెడుతున్నాడు, లోపల బిడ్డకి అన్నం పెడుతున్నాడు కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటి కాడికి ఇచ్చిపోతున్నాడు. ఇది గత కాంగ్రెస్ కు ఇప్పటికీ ఉన్న తేడా, ఇది నిజమా కాదా? ఎదురుగా ఎంత మంచి ఆసుపత్రి కట్టినాం, సరిపోతలేదు, మంచాలు దొరకలేదు, జనం అంతా సర్కార్ దవాఖానకి వస్తుందంటే ఇక మళ్ళా 36 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ఆసుపత్రి కట్టి ఇవాళ ప్రారంభం చేసింది. ఇది మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, అదేమో జనరల్ ఆసుపత్రి. ఇక్కడ తల్లి పిల్లల సంక్షేమం కోసం ఇక్కడ సేవలు అందుతాయి. పుట్టిన పిల్లల కోసమైనా, చిన్న పిల్లల కోసమైనా, తల్లుల కోసం ఇక్కడ సేవలు అందిస్తాం. అక్కడనేమో జనరల్ సర్జను, ఆర్థోపెడిక్ డాక్టరు, ఇంకా అన్ని రకాల డాక్టర్లు, డయాలసిస్ పేషెంట్లు, అక్కడ అన్ని రకాల ఇతర వైద్యం ఎదురుగా దొరుకుతుంది. అంటే గజ్వేల్కి ఇంత మంచి ఆసుపత్రి వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి, ఆయన వల్లనే వచ్చిందనే విషయం మనం మర్చిపోవద్దు.